హలో గాయస్ సో త్రిబుల్ ఐటీ బాసర్ మెరిట్ లీస్ సెలెక్షన్ లిస్ట్ అయితే రేపు రిలీజ్ అవబోతుంది సో ఎలా చెక్ చేసుకోవాలి మొబైల్లో అనేది అయితే నేను చూపిస్తాను సో గూగుల్లోకి వెళ్ళి ఆజ్యుకేటి బాసర్ సెలెక్షన్ లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని అయితే సెర్చ్ చేయండి సో రిజల్ట్స్ చూసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది లేకుంటే మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కాకుండా సో ఇట్లా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ త్రిబుల్ ఐటీ బాసా సెలెక్షన్ లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఉంది కదా సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి అఫీషియల్ వెబ్సైట్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇక్కడ ఉంది కదా బాసర్ త్రిబుల్ ఐటీ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫేజ్ వన్ అనేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇంకా రిజల్ట్స్ రాలే కాబట్టి ఇప్పుడే రాదు క్లిక్ చేసే దాని మీద సో దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడేం రాదు సో అయితే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి సో ఇక్కడ చూడండి బాసత్ రిబులైటీ ప్రొవిజనల్ సెలెక్టర్ లీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫేజ్ వన్ విల్ బీ రిలీజ్డ్ ఆన్ జూలై త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డైరెక్ట్ లింక్ ఈజ్ గివెన్ అండర్ సో జూలై త్రీకి అయితే రిలీజ్ అవుతాయి సెలెక్షన్ లీస్ట్ అండ్ డైరెక్ట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చేశారు సో మీరు ఈ డైరెక్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది రిజల్ట్స్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో అందులో మీ నేమ్ ఉంటే చెక్ చేసుకోండి సో మీ అందులో మీ నేమ్ సెర్చ్ చేయండి గూగుల్ డ్రైవ్ నుంచి పీడిఎఫ్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ నేమ్ మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఐడి ఏదైతే ఉంటుందో సో అది ఆర్జీయు టూ ట్వంటీ ఫోర్ అలా స్టార్ట్ అవుతుంది సో మీరు బ్యాష్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాబట్టి ఆర్జీ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో స్టార్ట్ అవుతారనమాట అప్లికేషన్ ఐడి మీద ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు వస్తుందో సో అది అప్లికేషన్ ఐడి సో అప్లికేషన్ ఐడి కొట్టినా సరే మీ నేమ్ చూపిస్తుంది సో అందులో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు సెలెక్షన్ అయినట్టు అందులో మీ నేమ్ లేనట్లయితే మీరు సెలెక్షన్ అవ్వనట్టు సో ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ కూడా ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్జికేటి డాట్ ఏసీ డాట్ ఇన్ సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండ్ మీరు ఈ వెబ్సైట్ నుంచి కూడా డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ ఇక్కడ బాసర్ త్రిబుల్ ఐటీ రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫేజ్ బర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది సో ఒకసారి అఫిషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి చూద్దాం సెర్చ్ చేసేటప్పుడు డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ బాసర్ అని కొట్టండి ఎందుకంటే ఆజుకేటి బాసర్ ఉంది ఏపీలో కూడా ఉన్నాయి కదా సో ఆజుకేటి బాసర్ అని టైప్ చేయండి సో ఇక్కడ వచ్చేసింది ఆజుకేటి బాసర్ అనేసి సో అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు రిలీజ్ అయిన వెంటనే ఇక్కడ వాళ్ళు నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు వాళ్ళు ఇందులో అప్లోడ్ చేసేస్తారు ఈ వెబ్సైట్లో సో ఇంకా అప్లోడ్ చేయలేదు రేపు రిలీజ్ అవుతాయి కాబట్టి సో అడ్మిషన్స్లో క్లిక్ చేస్తే మీకు ఇట్లా వచ్చేస్తాయి సో ఇందులో అప్లోడ్ చేస్తారు వాళ్ళు అండ్ నేను కూడా నా ఛానల్లో రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే అప్లోడ్ చేసేస్తాను సో మీకు డౌట్ ఉంటే ఎట్లా చూసుకోవాలో మీకు అర్థం కాకపోతే జస్ట్ నా వీడియో చూడండి రిలీజ్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను సో పీడిఎఫ్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి సెలెక్షన్ లీస్ట్ సో జూలై సెవెంత్కి అయితే మీకు కౌన్సిలింగ్కి రావాల్సి ఉంటుంది సో అన్ని సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకొని కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వండి